ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ రాశారు నాలుగు రోజులు పాదయాత్ర చేశాక ఆపేయమన్నారని ఇది తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని అన్నారు పార్టీకి కట్టుబడి పనిచేసే వాడని లేఖలో తెలిపారు ఆయన నాలుగు రోజులు పాదయాత్ర చేయగానే ఆపేయండని మీరు చెప్పడం తీవ్రంగా కలచివేసిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు మహేశ్వర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ రాశారు దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు చారి కాంగ్రెస్ లో పాదయాత్రలకు సంబంధించినటువంటి పంచాయతీ మొదలైంది ప్రస్తుతం నిర్మల్ నియోజకవర్గం వరకు పాదయాత్ర చేసినటువంటి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఠాక్రేకి లేఖ రాశారు నాలుగు రోజులు పాదయాత్రని అనుమతిస్తూనే నాలుగు రోజులు పాదయాత్ర చేసిన వెంటనే ఆపేయాలని మీరు ఆదేశించడాన్ని ఆదేశించడం పట్ల నేను కొంత ఆవేదనకు గురయ్యాను అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా లేఖలో పొందుపరిచాడు మూడు పేజీల లేఖని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రేకి రాశారు ఈ ఠాక్రే రాసినటువంటి లేఖలో ఠాక్రేనే ప్రశ్నిస్తూ ఈ లేఖ రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ లో నేను పార్టీకి నష్టం చేసేటువంటి కామెంట్స్ కావచ్చు పార్టీకి నష్టం చేసేటువంటి పని ఎప్పుడు చేయలేదు కానీ నేను పార్టీ కోసం పని చేస్తున్న పార్టీ కోసం పాదయాత్ర చేస్తుంటే మీరు నాలుగు రోజుల పాదయాత్ర తర్వాత నన్ను ఆపేయమని మీరు చెప్పడము అది నన్ను తీవ్రంగా కలిచివేసింది ఎందుకంటే అందరినీ సమదృష్టితో చూడాల్సినటువంటి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీరు ఏకపక్షంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయానికి నేను వచ్చాను మీరు ఏకపక్షంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు నేను చేసినటువంటి పాదయాత్ర పార్టీకి లాభం చేకూర్చేటువంటి యాత్రగానే కొనసాగింది కానీ కొందరిలాగా సొంత ఎజెండాని సొంత ఇమేజ్ ని పెంచుకునేటువంటి ప్రయత్నం నేను చేయలేదు ఆ పాదయాత్ర నేను చేయలేదు అంటూనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీరు అందరినీ సమన్వయపరిచి అందరికీ సమన్యాయం చేయాల్సినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీరు ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి అభిప్రాయాన్ని మహేశ్వర్ రెడ్డి వ్యక్తం చేశారు ఈ లేఖకి మీ నుంచి సమాధానం కూడా వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ లేఖలో పొందుపరిచారు నిర్మల్ నియోజకవర్గం నుంచి మహేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశానని చెప్పేసి షెడ్యూల్ని కూడా ప్రకటించారు దీనికి ఏఐసీసీ అనుమతి ఉందని చెప్పారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే కూడా కరీంనగర్లో జరిగినటువంటి పాదయాత్రలో అందరూ పాదయాత్ర చేయొచ్చు ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఠాక్రే కూడా చెప్పారు కానీ ఈరోజు మహేశ్వర్ రెడ్డి రాసినటువంటి లేఖలో మాత్రం ప్రధానంగా ఠాక్రే తనకు కేవలం నాలుగు రోజులు పాదయాత్ర ముగిసిన వెంటనే ఆపేయాలని చెప్పడం ఏంటి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించి వచ్చారు ఏ పార్టీలో పదవి నాకు ముఖ్యం కాదు ఏ పదవి ఇచ్చినా కూడా ఆ పదవికి న్యాయం చేసే తీరుగా పనిచేశాను తప్పితే ఇలా నన్ను అవమానించడం అనేది సరికాదనేటువంటి అభిప్రాయాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు ఈ నేను రాసినటువంటి లేఖకి త్వరలోనే సమాధానం కూడా వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు థ్యాంక్ యూ చారి